నేను జాబ్ హోల్డర్ని నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోనే ది బెస్ట్ కంపెనీ గూగుల్లో నేను పనిచేస్తున్నా. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. మరొక వీడియోకి అయితే స్వాగతం. మనకి కొంచెం కాంట్రవర్సీ వీడియోలు చేయడం అలవాటు అయిపోయింది, అంటే వచ్చే కామెంట్ల వల్ల అన్నమాట. ఆ కామెంట్ ఏంటనేది మీకు చూపిస్తా, చూడండి. చూశారు కదా, ఇలా ఎందుకు కామెంట్ పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఏమనుకోకండి, అడిగిన ప్రతి వీడియో కామెంట్కి వీడియో చేసుకుంటా పోతే కామెంట్లకే వీడియోలు ఎక్కువైపోతాయేమో, కానీ ఖచ్చితంగా ఈ కామెంట్కి అయితే వీడియో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ఆ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న సందేహం వచ్చింది, ఓహో ఇది నిజమేనా అన్నట్టు. ఈ కామెంట్కి అసలు ఏం రాశారంటే మీరు, మీకు తెలుసు కదా, దయచేసి తప్పు అనుకోవద్దు, అర్థం చేసుకోండి. మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనేం చెప్పానో మీరేం అర్థం చేసుకున్నారో అదైతే ఒకసారి చూద్దాం. దాన్ని డీకోడింగ్ చేద్దాం అనమాట. నేను పెద్ద చదువుకోలేదులేండి, ఈ కోడింగ్లు డీకోడింగ్లు ఈ ప్రిపేర్ ఎగ్జామ్స్కి వీటికి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు కదా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇవి ఉంటాయి అన్నమాట. మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు, అందుకని తెలుసు ఇవన్నీ. ఇక ఎప్పుడు ఖాళీగా ఏంటి, నా దగ్గర ఇంకా ఝాన్సీ ఫోన్ కూడా లేదు, లేకపోతే దాంట్లో చదివేవాడిని. టైంపాస్ చేయకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎప్పుడు ఝాన్సీనే కష్టపడతా ఉంటుంది, ఇసుక అయిపోయింది సిమెంట్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. ఎవరన్నా వేస్తే చేపిద్దామని అనుకుంటున్నారా ఏంటి, మీరు కష్టపడి పని చేసుకుని ఇల్లు కట్టించుకోవచ్చు కదా అన్నారనమాట. సరే, మీ అభిప్రాయం అయితే మీరు తెలియజేశారు, దీనికి నేను కూడా రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా మీకు, అందుకనే మీ రిప్లై కింద కూడా చెప్తాను అని చెప్పాను అనమాట. ఫస్ట్ మీరు అన్నదానికి ఖాళీగా టైంపాస్ ఏం చేయట్లేదండి, ఇప్పుడు దాకా పని చేశారు. ఇదిగో ఈ గోడలు ఉన్నాయి కదా, ఈ గోడలకు అయితే నీళ్లు పెట్టాను అనమాట. ఇప్పుడు దాకా రెండవుతుంది మధ్యాహ్నం. ఇంకా పోతే ఎప్పుడు ఝాన్సీనే పనికి పంపిస్తారు, మీరు టైంపాస్ చేస్తారన్నారు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది మాకు, ఝాన్సీ మహా అయితే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మహా అయితే 2 సంవత్సరాల నుంచి, అదైనా సంవత్సరానికి ఒక 10 రోజులు వెళ్తుందేమో. మరి 10 సంవత్సరాలు ఎవరు పోషించారండి ఝాన్సీని పిల్లల్ని, ఇదంతా ఎవరిలాకా వస్తున్నారు, ఎట్లాలాకా వస్తున్నాను? నేను యూట్యూబ్ పెట్టి 8 సంవత్సరాలు అవుతుందండి, 1.5 సంవత్సరం అవుతుంది, 1.5 సంవత్సరాలే కదా. సరే 10 సంవత్సరాలు 1.5 సంవత్సరం పోయినా ఇంకా 8.5 సంవత్సరాలు ఉంటాయి. 8.5 సంవత్సరాలు యూట్యూబ్లో నాకు డబ్బులు వేసారా అందరూ చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు డబ్బులు వేస్తే మీరు ఏదో అడిగి కట్టించుకుంటున్నారు, ఎవరు వేస్తుంటే చేపిస్తున్నారు అన్న ఊహలో ఉంటున్నారు మీరు. మరి 8.5 సంవత్సరాలు, ఈ 8.5 సంవత్సరాలు ఎట్లా పోషించాను చెప్పండి, మీరే చెప్పండి. ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, మీకు మీరే అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట. పోతే సిమెంట్ అయిపోయింది ఇసుక అయిపోయింది అని చెప్తున్నారు, ఎవరిని ఇస్తే చేపిద్దామని చూస్తున్నారా అన్నారు కదా. ఒక చిన్న మాట, మీకు ఎవరన్నా ఫోన్ చేసి మీ రిలేటివ్స్ మీ బంధుమిత్రులు వీళ్ళు ఉంటారు కదా, మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ వీళ్ళు ఫోన్ చేసి ఏరా ఏం చేస్తున్నావు అన్నప్పుడు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయితే లేడీస్ అనుకుంటారు కదా, ఏంటి ఏం చేస్తున్నావు అన్నప్పుడు, ఏం లేదే ఈరోజు ఏం లేదు లేచాను, మా ఆయనకి లేకపోతే మా పిల్లలకి ఇట్లా టిఫిన్ కట్టి టిఫిన్ భోజనం తయారు చేసి ఆఫీస్కి స్కూల్స్కి పంపించాను, నేను ఫ్రెష్ అవుతున్నాను, మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, సరదాగా మాట్లాడతారు కదా. మాట్లాడకుండా ఏమంటారుగా, దయచేసి అర్థం చేసుకోండి, మాట్లాడతారు కదా. నేనేం చెప్పా, మేము చేసే వీడియోస్ ఏంటండి, డైలీ వ్లాగ్స్ అనమాట. అంటే ప్రతిరోజు మా దినచర్య, మేము ఏం చేస్తాం ఎలా ఉంటాం అనేది మేము వీడియోలో చూపిస్తున్నాం, కానీ ప్రత్యేకంగా వాటి కోసం స్క్రిప్టులు రాసుకుని పెద్ద పెద్ద పేరాలకి ఆరాలు తీసి నేను ఏం చెయ్యం కదా. దాంట్లో భాగంగానే ఇల్లు 2 రోజులు పని చేయించాం, ఇల్లు ఎంతవరకు వచ్చింది అనేది నేను చూపించా. మన దగ్గర ఉన్న మెటీరియల్ ఇట్లా అయిపోయింది, ఇంతవరకు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు చేపించాం మనం. 2 రోజులకైతే మేస్త్రిదిగో ఇక్కడ నుంచి ఇది కూడా చూపించా, ఇక్కడ నుంచి ఆ ముందు వరకు కట్టాడు. మన దగ్గర 5 కట్టలు సిమెంట్ ఉంది కదా, 5 కట్టలు సిమెంట్ కట్టున్నారు, మిగిలింది ఇసుక అయితే ఇదే మిగిలింది అని చెప్పాను నేను. అంతేగాని ఇసుక అయిపోయింది మీరు డబ్బులు వేయండి, సిమెంట్ అయిపోయింది మీరు డబ్బులు వేయండి అని ఇప్పుడు అడిగాను. మీరు ఎందుకు అట్లా ఇప్పుడు ఆ కోణంలో ఎందుకు ఆలోచించారు మీరు? మీరు ఫోన్ చేసినప్పుడు సరదాగా మాట్లాడతారు కదా, మేము కూడా మాకు జరిగేది లైఫ్లో జరిగేది చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. వీడియోస్ అంటే అదే. యూట్యూబ్లో మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఎవరైనా డబ్బులు సంపాదించడానికి వస్తారు, నేనైనా ఎవడైనా ఎంతటి పెద్ద యూట్యూబర్ అయినా కానీ
యూట్యూబ్లో వీడియోస్ చేసేది డబ్బులు వస్తాయి, శాలరీ పరంగా డబ్బులు వస్తాయి అని మాత్రమే చేస్తారు. సరదాగా ఎవడు వీడియోలు తీయడు. సరదాగా తీయడానికి ఇప్పుడు మీరు ఎంత టైం వేస్ట్ అయ్యిందండి, ఒక వీడియో షూట్ చేసి దాన్ని పడుకుని కష్టపడి మళ్ళీ రేత్రంతా ఎడిటింగ్ చేసి దానికి తమ్నేల్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ ఇంటర్నెట్ అన్నది, మా ఏరియాలో ఇంటర్నెట్ అన్నట్లా సిగ్నల్ ఎక్కడ వస్తుంది, సిగ్నల్ ఎక్కడ వస్తుంది అని చెప్పి చుట్టూ తిరిగి ఒక వీడియో అప్లోడ్ చేసేది యూట్యూబ్లో. దేనికోసం? శాలరీ రావడం కోసం మాత్రమే అన్నమాట. మీరు అన్నారు కదా కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, మనం చిన్న ఒక ఏంటది పంది లాంటిది పెట్టుకుందాం. ఒక 10 మంది మీద ప్రయోగం చేద్దాం మనం. ఒక 10 మందిని తీసుకుని 10 సంవత్సరాలు, ఇప్పుడు కాదండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాలు 10 మందిని కూలి చేపిద్దాం. 500 600 కూలి ఇస్తారు కదండి, కూలి చేపిద్దాం. ఈ 10 సంవత్సరాల్లో వాడి అవసరతలు పోను, వాడు కట్టుకునే పోను, వాడి తిండి పోను, వాడి కుటుంబం గడవంగా, వాడి అవసరాలు మొత్తం తీర్చుకోంగా ఈ 10 సంవత్సరాల్లో ఎంత కూడబెట్టి ఎంత పెద్ద ఇల్లు కడతాడనేది చూద్దాం. 10 మంది మీద పరీక్ష చేద్దాం, సరేనా? చెప్పండి, ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిన ఒక 500 600 కూలికి చేసేవాడు ఏం సంపాదించడు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో నేను గడిచిన 10 సంవత్సరాలు నా మ్యారేజ్ అయిన కాడి నుంచి నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఒక్కడే చాకరీ, అన్ని సంస్థలు నేనే గడుపుకోవాలి, 3 పిల్లల్ని, ఇల్లు, ఇదంతా చూస్తున్నాను. మీరు చూసేదంతా నా ఒక్కడ చాకరీతోనే. ఝాన్సీ మహా అయితే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం, 2 సంవత్సరం నుంచి వెళ్తుందేమో. నేను ఒక్కటే చెప్తున్నా అండి, చాకరీ చేసి 500 600 తెచ్చే ఏ ఒక్కడు కూడా ఇల్లు కట్టినట్టు చరిత్రలో లేదు నాకు తెలిసి. ఏది ఆ చాకరీ డబ్బులతో దాచిపెట్టి ఒకటే అప్పన్న చేయాలి, లేకపోతే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులైనా ఉండాలి, లేకపోతే పొలాలైనా ఉండాలి. సరే నా విషయానికి వస్తే ఇల్లు కట్టుకునే దానికి నాకేమీ లేదు. బ్యాంక్ కూడా ఎవడన్నా అప్పిస్తాడా అంటే ఆడికి తాకట్టు పెట్టేదానికి నాకు దగ్గర 1 సెంట్ కాగితం ముక్క కూడా లేదు. నాకు అప్ప ఎవడిస్తాడు చెప్పండి? సరే ఊర్లో ఎవడన్నా, ఊర్లోనో పక్క ఊర్లోనో తెలిసిన వాళ్ళు ఎవరన్నా అప్పు చేస్తారంటే ఇక్కడికి ఏదైనా పొలం ఉందలే, ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం పంట వచ్చినాక ఇస్తాడు, ఈ మినువుల్లోనో లేకపోతే ఈ ఒడ్లోనో వచ్చినాక ఇస్తాడు అనుకోవడానికి సెంటు భూమి లేదు. ఏం చూసి అప్పిస్తారు చెప్పండి నాకు? మరి ఏం చేసి ఇల్లు కట్టాలి ఆలోచించండి. నేను ఎవరినే దేహి అని అడగలేదు. మీరు ఎందుకని ప్రతిది కాంట్రవర్సీగా క్రియేట్ చేస్తారు నాకు అర్థం కావట్లే. ఎందుకు? దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి పని చేసుకోవచ్చు కదా అన్నారు. మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను చూడండి. పని చేస్తున్నా ఒకడకు మళ్ళీ. అది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇందాకైతే ఒకసారి ఇరుక్కుపోయిందిగా, మళ్ళీ ఎత్తించిన లోడు మళ్ళీ ఎత్తుకుని తీసుకెళ్తుంటే పొద్దుకు పోయిన టైం చూసి 7:30 అవుతుంది. ఇక మళ్ళీ ఇరక్కుపోయింది. ఎడి చూపేయా ఈ పనులు ఎట్లా ఉంటాయి ఫ్రెండ్స్. 9:20 టైంలో కూడా లోడ్ వేసిన రోజులు ఉన్నాయి. అది కష్టం. ఇంక ఈ ట్రక్ని మార్నింగ్ వేరే ట్రాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ లాగిచ్చి మళ్ళీ లోడ్ వేయాలి. ఇదిగో ఫ్రెండ్స్ చేతులకి నరికి 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 చేతులకు బొబ్బలు చూసారా? ఇక బొబ్బలు పగిలిపోయినాయి చేతులు మొత్తం. నువ్వు వట్ట అనుకుంటే మన నా చేతులు అన్న ఇయ్యి సురేంద్రకి పాపం బాగా హార్డ్ అయిపోయినాయి. ఇదిగో ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్లో కూడా కొన్ని వచ్చింది. ఇది ఇదిగో ఇక్కడ ఈరోజు ఇంటికి వెళ్ళబోతున్నాం. అంతపాటు సురేంద్ర ఆనందంగా ఉంది, ఆనందంగా కానీ గొంతు పోయింది వేడి చేసి. ఎండలో పని కదా కొంచెం బాగా ఇబ్బందిగా ఉండింది. సురేంద్రకి అయితే చెప్పులో ముళ్ళు గుచ్చుకుని అంట తీసుకుంటున్నాడు. సురేంద్ర హాయ్. హాయ్ అన్న. హాయ్ ఫ్రెండ్స్. మా పరిస్థితి అదే పరిస్థితి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను హాయ్ చెప్పడం మర్చిపోయానా? టైం అయితే 3:30 అయిందండి. నేను అనిల్కి క్యారేజ్ రెడీ చేయాలిగా. అన్నం కూరగాయలు ఏం లేకుండా వచ్చాడు. ఇక్కడ కూరగాయలు కూడా ఏం లేవు.
పులిహోర చేస్తున్నాను. నేను లేచినప్పుడు అయితే 3:30 అయిందండి. అన్నం ఉడకతుంది, తాలింపు అయితే చేసేసాను. నేను చిన్న చిన్న పనులు చేసుకున్నాను. మా చర్చిలో గంట కూడా కొట్టేసింది, 4 అయిపోయింది అప్పుడే. నేను తొందర పంపించేయాలి, టైం అవుతుంది. రెడీ అయిపోయింది, క్యారీ పట్టుకుని ఇటు రైట్. అంటే పొద్దున్నే మంచు ఫుల్గా పట్టేసింది, అసలు రోడ్ అనేది ఏం కనిపించట్లేదు. చూడండి మీరే, చలి మాత్రం ఫుల్గా చలి పడుతుంది. మామూలు చలి కాదు, స్లోగా వెళ్తున్నాం. అట్లా ఉంది పొద్దున్నే పరిస్థితి. అయితే మంచుగా ఫుల్గా తడిసిపోయండి పెట్రోల్ బంక్లో. చూడండి నీళ్ళు ఎట్ట పడుతున్నాయా, మంచి నీళ్ళు. చలి వేస్తుంది ఫుల్గా చలి. ఇదిగోండి కేరళ వాళ్ళు ఆయిల్ కొట్టుకుని బాపట్ల వరకు అయితే తెచ్చాను. చూసారా పొగలో మంచు క్లా కారిపోతుంది. బండితో పాటు నేను మొత్తం వర్షం పడ్డట్టు తడిసిపోయాం. ఇక్కడ స్టార్ ఉంటే క్రిస్మస్ స్టార్ ఉండింది. ఇది లైటింగ్ వచ్చింది ముఖానికి, ఇక్కడ ఆమె తీసాను అనమాట. ఇదిగోండి మొత్తం తడిసిపోయినా మంచుతో. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగో ఒక గొప్ప వీడియో మిస్ అయిపోయారు. వాస్తవంగా గొప్ప మీకు కాకపోవచ్చు, నాకు గొప్పే. ఎందుకంటే నిన్న 4.5 టన్నులు బరువు లోడ్ వేసాము ట్రాక్టర్కి. అయితే పెద్ద ఆయన ఎత్తుకొచ్చి ఇక్కడ ఇరికిచ్చేసాడు. ఇరికిచ్చి ఒక 1/2 గంట సేపు, ఒక 20 నిమిషాల సేపు అటు తిప్పి ఇటు తిప్పి చేసి ఇంకా దాన్ని బాగా ఇరికిచ్చేసాడు లోపలికి. ఇంక మన వల్ల కాదని చెప్పి దిగేసి పార్లో అవి తీసుకుని రమ్మన్నాడు. ఈలోపు ఒక చిన్న డ్రైవర్ ఎక్కాడు, మనమే ఎక్కి అక్కడ ఇరుక్కుపోయిన ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళి అక్కడ మెయిన్ రోడ్డు ఉంది, ఆ మెయిన్ రోడ్డు మీద ఎక్కించాను అనమాట. కుర్రాళ్ళు ఎవరు వీడియో తీయలేకపోయారు, అది బాధాకరం. మంచి వీడియో అయ్యేది నాకు, మీరు చూసేవాళ్ళు అనమాట. ఒక మంచి వీడియో మిస్ అయిపోయాను నిన్న. హ్యాపీ అనే దానికంటే కూడా అనిపించింది అనమాట, ఎందుకంటే వేరే వాళ్ళు చేయలేదు, మనం చేస్తే కొంచెం గొప్పగానే ఉంటుంది. భలే అనిపించిందండు మనసంత లోపల. 11:30 అయింది ఇంటికి వచ్చేవరకు. అప్పుడు అమ్మగారు, అంటే మా అమ్మగారులేండి, మిషన్ కొడుతుంది, ఏం కుట్టే చేసి వెళ్ళే బట్టలు అంటే అయ్యి నేను లూజ్ తీసి 11:00 టైంలో ఆ పని చేస్తుందండి. నేను వచ్చేవరకు ఇంక నేను వచ్చి ఇంక నిద్రపోతానే వచ్చాను. బోసి బా చాలా నిద్ర వచ్చేసింది, నిద్రపోతానే వచ్చాను. స్నానం చేసి అట్లనే పడుకుంటే ఏదో చేస్తుంది అనిపించింది, అనుకున్నదే తడవుగా చేసింది. నిద్రపోతున్నాను మొత్తానికి. గోరింటాకు పెట్టింది నిద్రపోయేటప్పుడు 12 గంటలకు అనుకుంటా. 12 గంటలకు గోరింటాకు పెట్టి ఇంకోటి గుర్తుందండు, నిన్న బాగా పని ఎక్కువైంది అందుకని చెప్పి కాళ్ళు నొక్కింది పాప. నాకు బాగా గుర్తు 12 దాటిన తర్వాత నైట్. మరి ఇప్పుడు పడుకుందేమో. గుడ్ మార్నింగ్ అందరికి. ప్రతిరోజు లాగే పనికి ఎక్కించుకెళ్తానికి వస్తే వీళ్ళు చూడండి పొద్దున పొద్దున కట్టేస్తే అయిపోతున్నారు, వర్షం పడుతున్నారు పైన. ఇగో ఈ బ్యాచ్ మన వాళ్ళు అందరూ కర్ర కట్టింగ్ మిషన్ కోసేవాళ్ళు. పరిచయం, దిస్ ఈజ్ మైకేల్ జాక్సన్ కాదు సురేంద్ర, మన తమ్ముడు సురేంద్ర ఉన్నారు క్రికెటర్ సురేంద్ర. ఆయన చూడండి మా మేస్త్రి మా అమ్మాయి ఉన్నాడు కదా, ఆయన కుప్ప అయితే ఒక 40 సెంట్లు ఉండింది ఇక్కడ చేను. అది పరిస్థితి. ఇప్పుడు ఇదేసి మళ్ళీ చింత అయిపోరు, అదే మనం తోట కొట్టే దగ్గరికి వెళ్ళి తోట కొట్టే దగ్గరికి వెళ్ళి మళ్ళీ పని చేయాలి. మొత్తం తడిసిపోయింది, దురద వచ్చేస్తుంది గడ్డి కదా. ఇదిగో మన కదండి విషయం, ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాం. లోడ్ చేస్తున్నారు చూసారా. ఇప్పుడైతే ఈ హడావిడి అంతా తీసేసి లోడ్ చేయాలి. ఎంత మహా అయితే 2-3 గంటలకి ఇంత హడావిడ, అప్పుడప్పుడు చేయాలండి. సరే లోడ్ అయితే చేద్దాం, డ్రెస్ చేంజ్ నార్మల్.
వర్క్ డ్రెస్ కా ఫుల్ వర్క్ డ్రెస్ కాకపోతే చెప్పులు వేసుకు రాసేయండి షూ అట్టగా ఉంచుకున్నాను తిప్పరా మేసం తల కట్టు కడదాం లోడ్ వేసేద్దాం ఓకేనా అదని పరిస్థితి చూసారు కదా ఉదయం కొంచెం చిన్న కట్టే తీసి తర్వాత మళ్ళీ పనికొచ్చి ఒక మూడు ట్రాక్టర్లకి లోడ్ చేసి తర్వాత మళ్ళీ చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఇంటికి వచ్చి బయలుదేరి ఆ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చూసారు కదా లారీ లోడ్ చేసాం మళ్ళీ తీసుకెళ్ళి ముఠాను అక్కడ వదిలిపెట్టి ఇంకో 22 కిలోమీటర్లు అయితే ఇక్కడికి వచ్చాను ఇంటికి టైం అయితే 11 అయింది ఛార్జింగ్ 5కి వచ్చింది ఇప్పుడే ఫుల్ నిద్ర నిద్ర ఉండట్లేదు ఏం లేదు మీకు బోర్ కొట్టుందేమో ఇవి నీరసంగా మాట్లాడుతుంటే వీడియో ఇప్పుడు టైం 11 అయింది స్నానం చేసి అనంతరం 12 వరకు ఇంకా కనీసం ఎంత చీప్ కేసం 11:30 అయింది మళ్ళీ అలారం పెట్టుకుని ఛాన్స్ అయితే 3:30కి ఫ్రెండ్స్ మార్నింగ్ అసలు ఫుల్గా ఇంకా తెల్లారేక ఉంది మంచు అయితే ఎక్కువైపోతుంది ఇగో ఇవన్నీ మడసిన చెట్లు ఇది వర్క్ ఈరోజు ఈరోజు ఎట్లా ఒక చెత్త కొట్టుకోవాలి ఒక చెత్త రాగాలి ఈ ప్రయత్నం చేద్దాం ఆగండి అదండి విషయం టైం 9 అయింది భోజనం టైం అవుతుంది మళ్ళీ భోజనం చేసి వచ్చేసి ఇంకా కొన్ని అయితే కొట్టాలి కర్రలు అంటే సరిపోవాలి కదా లోడ్కి ఇంకా సరిపోలేదు కొన్ని కొట్టిన తర్వాత లోడ్ చేసేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలి ఇప్పుడైతే భోజనంకి వెళ్తున్నాం ఆ భోజనం పరిస్థితి ఏంటి హాస్టల్ గుర్తొస్తుంది ఎందుకంటే మన ప్లేట్లు మనమే తీసుకుని వెళ్ళి వంట మనిషి ఉంటారు ఆ వంట మనిషి మనకు భోజనం పెడతారు హాస్టల్ గుర్తొచ్చింది నేనైతే హాస్టల్లో ఉండలేదులే కానీ ఎక్కువ రోజులు చిన్నప్పుడు ఎక్కడైతే హాస్టలే చూపిస్తాను మీకు అది కూడా మా అత్తమ్మ గారు వంట చేస్తారు మాకైతే ఇగో వంట అయితే రెడీగా ఉంది ఆ భోజనం ఇక తినే చేస్తున్నారు మనం అయితే ప్లేట్ తీసుకుని బాబాయ్ తిన్నావా అవును ఫంక్షన్ చేసింది మర్చిపోయి చెప్పలేదు మీకు పెద్ద తీసుకొస్తా ప్లేట్ కడుక్కుని బిర్యానీ రాత్రి అయితే బిర్యానీ చేశారండి అది కొద్దిగా మిగిలితే మార్నింగ్ కదా చాలు హాస్టల్ హాస్టల్లో నా చెప్పే కదా హాస్టల్లో ఉండట్టే రాత్రి కర్రీ అండి ఇది రాత్రి కర్రీ బాగా పిల్లలు తెచ్చాము అవును విధంగా కొంచెం అదే సర్దుకుంటున్నాము అవును మీరు లైక్ కొట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ భోజనం చేసైతే వచ్చాం మళ్ళీ పనిలోకి ఇవాడు చావట్లో టీమ్ మెంబర్స్ తక్కువ ఉండాలి అందుకనే నేనే చెట్టు కోసి నేనే లాక్కోవాలి లేకపోతే ఇంకో మనిషి అది లాగేవాడు చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఇదైతే మేము ఉండేది ఒక గుహ గుహ కాదులేండి షెడ్ స్నానం చేసేదానికి వెళ్తున్నాం ఇదిగో మైసూర్ శాండిల్ వేరే చోట అయితే వెళ్ళాలి ఇదంతా ఇదిగో చూడండి ఈ పెద్ద పాహం కూడా కనపడింది ఇక్కడ ఇదంతా అడవిలాగా ఉండిద్ది ముళ్ళ చెట్లు ఇక్కడ నుంచి ఇదిగో
అక్కడ ఉండేది అనమాట దారి. ఇది ఎక్కడ ఇక్కడ చూసారా ఈ దారిలో కొండశిల లాంటి పాము ఇప్పుడైతే రాకూడదు వెళ్ళింది అది దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ట్యాంకర్ ఉంటుంది అక్కడ అదిగో అక్కడ స్నానం చేసేది బట్టలు ఉతుక్కునేది మొత్తం అక్కడే ఫ్రెండ్స్. ట్యాంకరు ఇదిగో ఇగో ఈ బట్టలు బండ మీదే బట్టలు ఇక్కడే స్నానం. ఇదైతే మన బెడ్ ఇది ఇగో చూసారా గుర్తుపట్టే ఉంటారు మన కర్రల సంచే ఇక్కడ మన బెడ్ దా చూడనన్నయ్య మన రాయిరా మన ఎక్కడ ఉంది ఇక్కడ ఏమో ఇక్కడ ఏడు ఉంటా తెలియదు ఇక్కడ చూద్దాం ఎక్కడ చూస్తా మళ్ళీ మీ సార్ ఫోన్ చేస్తాడా నేనే ఫోన్ చేసి అన్సేఫ్ పడితే నేనే కనుక్కునే టైం 9 అయింది ఇప్పుడు ఇంకా హైదరాబాద్ అయ్యింది ఖమ్మం వెళ్ళి ఖమ్మం 190 కిలోమీటర్లు ఏమో 160 170 ఉందంట ఇక్కడికి అక్కడికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి రావాలి కొంచెం నిద్ర వస్తుంది ఏదో ఒకటి చేద్దాం. నవ్వు రావట్లేదండి నటిస్తున్నా 2:20 అయింది ఖమ్మం అయితే వచ్చాం అన్నమాట నిద్ర వచ్చేస్తుంది పడుకుంటారు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ ఖమ్మం ఏంటంటే సంగతిలో ఎట్లా ఉన్నారు చూసారు మొహం పొల యాపల్ల ఇదిగో మన కారు పక్కనే చెట్టు ఉండింది యాప్ చెట్టు పైన ఆ పుల్ల అనమాట. ఇది అమెరికాలో $3 అంటండి ఇది కానీ మనకి ఇండియాలో ఫ్రీ. 10:30 అయితే అయిందండి ఖమ్మం ఇదిగో ఖమ్మం సెంటర్ టిఫిన్ చేసి బయలుదేరాలి 200 కిలోమీటర్ల పైన వెళ్ళాలి కదా అది సంగతి. తమ్ముడు ఏం సంగతి మై బాయ్ ఇటువంటి పిల్లలకి పచ్చకాయ తీసుకుందాం పోయా మోసం అనకుండా మంచికాయ తీసుకున్నాను ప్రయత్నం చేద్దాం. ఎంత కష్టపడినా ఎడగ నేనే కష్టపడాలంట కాదు ఇది బాగు బరువు పొందలేదు సార్ నిమ్మకాయ పచ్చడి పుల్లగానే ఉంటుంది అంతే కదండి పులిహార నిమ్మకాయ పచ్చడి అండి ఉదయం వండాను కదా కోడిగుడ్డు పొరిట్టు ఇప్పుడు ఎయిటింగ్ లో పెట్టాలి అదండి సంగతి. ఎంతో మంది కామెంట్ చేశారు జర్నీ జాగ్రత్తగా చేయండి జాగ్రత్తగా ఇంటికి రండి అని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దేవుడి దయ వల్ల మీరు కోరుకున్నట్టు సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసారండి సంగతి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా నాకు చాకరి అంటే భయం లేదు. ఒకటి నాకు వచ్చిన పనిని నేను ఎన్ని గంటలైనా కష్టపడి చేస్తా. చూసారు కదా డ్రైవింగ్ ఎట్లా చేశాను డ్రైవింగ్ ఒక్కొక్క రోజు రెస్ట్ కూడా ఉండదు కళ్ళ మీద నిద్ర వస్తూ ఉంటుంది
ఐదు ఆరుగురు ప్రాణాలు నా చేతిలో ఉంటాయి, నేను స్టీరింగ్ పట్టుకుని ఉంటాను, నాకు నిద్ర వస్తూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితులను కూడా ఓవర్కమ్ చేసి ఎన్నో కుటుంబాన్ని సురక్షితంగా ఇళ్ళకి చేర్చిన ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి అన్నమాట. నేను అంతకుముందు పనికిలేదు కదండి, చూశారు కదా మీ వీడియోలో, తెల్లవారుజాము 3 గంటలకు లేచి 22 కిలోమీటర్లు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ నా ఆటో మనుషులను ఎక్కించుకుని అక్కడ నుంచి 55-60 కిలోమీటర్లు చిలకలూరుపేట దగ్గర గణప ఎడ్లపాడు అనే ఊరు వెళ్ళి పనిచేసి సాయంత్రం దాకా సాయంత్రం 6:30-7 గంటలకు బయలుదేరి అక్కడ మళ్ళీ 60 కిలోమీటర్లు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి వచ్చేవరకు 9:30 అయింది ఈజీగా. మళ్ళీ అక్కడ నుంచి 22 కిలోమీటర్లు నేను ఇక్కడికి వచ్చి పడుకుని స్నానం చేసి అన్నదిన పడుకునే వరకు టైం ఈజీగా 11:30 అయింది. మళ్ళీ యథావిధిగా 3 గంటలకు లేచి వెళ్ళేవాడిని. ఎన్ని గంటలు కష్టపడ్డానండి నేను, ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం ఆ పని ఉన్న వెళ్ళేవాడిని. బట్ మా మామయ్య వాళ్ళు అయితే ఆ పనికి ఎలట్లా ఇంటి దగ్గరే చేసుకుంటున్నారు. అదిగాక మన ఆటో కూడా బాగుండలేదు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు జరగాలి, అన్ని రకాలుగా ఇబ్బందులు జరిగినాయి నాకు, ఆర్థిక పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. దీంట్లో నుంచి కోలుకునేదానికి ఓవర్కమ్ చేసి వీటన్నిటిని ఓవర్కమ్ చేసి బయటకు రావాలని ఆలోచిస్తున్నాను. మీరు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మరీ తొక్కేసే మాటలు, మరీ అణగార్చే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఎవరిని అడుక్కోవటం లేదు, కేవలం యూట్యూబ్ నేను స్టార్ట్ చేసింది డబ్బుల కోసమే, శాలరీ పరంగా డబ్బుల కోసమే. ఎన్నో వీడియోలో చెప్పాం, మళ్ళీ 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 చెప్తున్నా, శాలరీ ఓన్లీ శాలరీ కోసమే కావచ్చు. నా పరిస్థితి చూసి నాకు చాలామంది సహాయం చేశారు, ఒక ఆదనట్ల నేను వాళ్ళని అడగల. ఒకవేళ వాళ్ళు చెయ్యకపోయినా అది జరగాల్సింది, జరిగిపోయిద్ది. కానీ ఆ పరిస్థితి చూసి పాపం అని చెప్పి జాలిపడి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటి కోసం, చేస్తానే ఉన్నారు, ఇంకా చేస్తా కూడా ఉంటారు. మీకు మళ్ళీ చెప్తున్నా, సామెత ఉంది, అమ్మ పెట్టనీదు అడుక్కుని తిననీదు అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఆ సామెత మీలాంటి వాళ్ళ కోసం బహుశా రాశారేమో. నా పని ఏదో నేను చేసుకుంటా పోతున్నా. ఇప్పుడు నేను ఇంత చేసాను చూడండి, అదేమన్నా పని చేయడం కాదనుకున్నారా? ఒక 2 ఛానళ్ళని మెయింటైన్ చేస్తా, 2 ఛానళ్ళ కోసం వీడియోస్ షూట్ చేసుకుని, 2 ఛానళ్ళ కోసం వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని, థంబ్నెయిల్ చేసుకుని, వేరువేరుగా 2 ఛానళ్ళలో అప్లోడ్ పెట్టుకుని, 2 ఛానళ్ళలో కామెంట్లకి రిప్లై ఇస్తా, 2 ఛానళ్ళని మెయింటైన్ చేయడం అంటే ఆషామాషా విషయం కాదు. మీకు తెలుసో లేదో, నేను గూగుల్లో ఎంప్లాయిన్ అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా, నేను జాబ్ హోల్డర్. నేను నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోనే ది బెస్ట్ కంపెనీ గూగుల్లో నేను పనిచేస్తున్నా, అంటే యూట్యూబ్లో ఒక నేను ఎంప్లాయిన్ అన్నమాట. దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను వ్యూస్ తక్కువే రావచ్చు, ఏదో ఒకరోజు దేవుడి దయవల్ల మన ఛానల్ పెద్దగా రీచ్ అయిపోయి నాకు ఒక 50-60 వేలు శాలరీ వస్తుంది అనుకోండి, మీరు ఏం మాట్లాడతారు చెప్పండి. ఆలోచించండి, ఎందుకు ఇట్లా ఒక మనిషి గజార్చే మాటలు మాట్లాడతారు అర్థం కావట్లా. ఇక మీద ఎవరైనా కామెంట్లు పెట్టేవాళ్ళైనా అసలు ఈ ఇతను ఎట్లాంటి వాడు, ఏంటి, ఏం చెప్తున్నాడు, నేను సానుభూతి వీడియోలు చేస్తున్నాను, ఏం చూసి సానుభూతి అంటారు, ఏం చూసి అంటారు, నేను ఏం చెప్పాను, సిమెంటు, అరే ఇందాక చెప్పాను కదా, నాకు నవ్వు వస్తుంది. కానీ నేను మిమ్మల్ని అప్పుడే ఆ కామెంట్ చూడంగా హైడ్ చేసేవాడిని. కాకపోతే అసలు ఆ కామెంటు మీరు జనానికి తెలియాలి, మీరు పెట్టిన కామెంట్ ఏంటి అనేది, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది జనానికి కూడా తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. దయచేసి ఇక మీదట నా వీడియోలోనే కాదు, మీరు ఎవరి వీడియో చూసినా ఇట్లాంటి కామెంట్లు అయితే పెట్టబాకండి. ఎవరు ఇస్తే చేయించాలని చూస్తున్నారు, ఎవరి సొమ్ము కాల్చిపడట్లేదు. నేను ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఒక్కటి నేనే చేసుకున్నా. ఏంటి, నేను అంతకుముందు రీసెంట్గా 1-2 వారాల క్రితం కూడా అసలు నేను నా లైఫ్లో ఏమేమి పనులు చేశాను, నా లైఫ్ ఏంటి అనేది కూడా ఒక వీడియో చేశాను. అది పాపం చాలామందికి రీచ్ అయింది, 16,000 మంది దాకా చూశారు ఆ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ అండి, చూసిన ప్రతి ఒక్కరికి. చూసి లైక్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే నేను ప్రతి ఛానల్, నా 2 ఛానళ్ళలో నేను చూసినప్పుడు నాకు ఒక పాట ఎప్పుడూ గుర్తొచ్చింది, అది ఆనలగురు సినిమాలో పాట ఆనలుగురు అనే పాట ఉంటుంది చూసారా. ఆ పాట నా లైక్లు చూసినప్పుడు, డిజ్లైక్లు చూసినప్పుడు పెద్దగా గుర్తొచ్చింది. ఎందుకంటే లైక్లు చేసేవాళ్ళు కొన్ని 100 మంది ఉంటే, నాకు డిజ్లైక్ చేసేవాళ్ళు 4 ఉంటారు. ఆ 4 చూసినప్పుడల్లా ఆ 4 అనే పాటే గుర్తొచ్చింది. మరి ఆ 4 ఎవరు అనేది చూసే మీకే తెలియాలి, డిజ్లైక్లు కొట్టే వాళ్ళకి. అదనమాట సంగతి. ఇప్పుడు నేను ఖాళీగా ఏమి ఉండట్లేదు, నా పని నేను చేసుకుంటున్నా, నా వీడియోలు నేను చేసుకుంటున్నా, నా లైఫ్ ఇది అని చెప్పి నేను వీడియోస్లో చూపిస్తున్నా. అదనమాట సంగతి. మీకైతే సమాధానం చెప్పాను అనుకుంటున్నా.
ఇక మీదట కూడా ఇట్లాంటి కామెంట్లు పెట్టొద్దు దయచేసి ఇంకోసారి ఇట్లాంటి కామెంట్లు పెడితే మిమ్మల్ని అయితే హైడ్ చేయడానికి నేను ఏమాత్రం వెనకాడనండి ఖచ్చితంగా హైడ్ చేస్తాను మీరు కామెంట్ కూడా పెట్టలేరు ఇంకా నాకు నవ్వు వచ్చింది మా స్నేహితులకి కొంతమందికి చూపించినప్పుడు ఈ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి అట్లాంటి వాళ్ళ మాటలు కూడా పట్టించుకుంటారా అని చెప్పి మా మిత్రులు అయితే అన్నారన్నమాట కాదు బ్రదర్ అది కాదు మరీ ఇట్లా ఎట్లా మాట్లాడగలరు మీరు కూడా నా ఛానల్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళే కదా ఎట్లా మాట్లాడగలరు ఇది అని చెప్పేసి నేను ఆ బ్రదర్తో అన్నప్పుడు నవ్విరన్నమాట యూట్యూబ్ అన్నాక అందరం ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి అవును నేను ఇప్పటి నుంచో అనుకో అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నదన్నమాట ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని మిమ్మల్ని నేను తప్పు చేసి మాట్లాడలేదు మీకు తెలియాలి కాబట్టే నేను ఇట్లా మాట్లాడానమాట నా మాటల వల్ల నిజంగా మీరు కనుక బాధపడి ఉంటే దయచేసి క్షమించండి ప్లీజ్ 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 ఇక మీద ఇట్లాంటి కామెంట్లు అయితే పెట్టొద్దు నాకైతే చాలా పని ఉంది చూసారండి ఈ పనుల వల్ల పడి ఈ కటింగ్లు బొటింగ్లు కూడా గడ్డం గారు పిచ్చాడు అయిపోయినట్టున్నా గడ్డం ఇవన్నీ పెరిగి నేనైతే ప్రాబ్ చేయించుకోవాలి కర్లపాలెం వెళ్ళి అదేవిధంగా ఇదిగో ఈ హోల్స్ ఇక్కడ ఎక్కడ పెట్టాలి కిటికీల కింద ఇది ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి కదా గ్యాప్లు ప్రతి కిటికీ కింద గ్యాప్లు ఉన్నాయి అన్నమాట అయ్యి అయితే మేస్త్రి అయితే 100 రాళ్ళు సిమెంట్ ఇటుకరాళ్ళు తెచ్చుకో నీకు ఖచ్చితంగా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది మనకు పైన ఏదో కట్టాలంట ఇంకా కిటికీలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి పెట్టిన కిటికీలు కూడా కానాలు ముయ్యాలి అందుకని చెప్పేసి ఇటుకరాళ్ళు తెచ్చుకోమన్నాడు మన పని ఇప్పుడైతే మొదలవదు ఇప్పుడు మొదలైతే తెలియదు ఎందుకంటే ఎవరో ఒకళ్ళు డబ్బులు వేయాలి కదా మీరు అన్నట్టు వాళ్ళు డబ్బులు వేసినప్పుడు మెటీరియల్ తోలిచ్చి అప్పుడు పెట్టేద్దామన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను సిమెంట్ ఇటుకరాళ్ళు అయితే 50 రాళ్ళు తీసుకొద్దామని ఫిక్స్ అయ్యానమాట వెళ్ళి ఆ పనులను చూసుకుని రావాలి ఆ వీడియో కూడా తీస్తా ఖచ్చితంగా తీస్తా ఎందుకంటే చాలామంది వ్లాగర్స్ అదే డైలీ వీడియోస్ చేసేవాళ్ళు ఇంటి దగ్గర అక్కడక్కడక్కడ చేసే పనులే చూపిస్తారు ఇంట్లో వండుకునేది చూపిస్తారు తినేదో చూపిస్తారు వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాలు చూపిస్తారు వాళ్ళు చేసే పనులు చూపిస్తారు అదే నేను చూపించా ఏదో ఒకటి సామెత ఉంది గాడిద అంట గాడిది కాదు గుర్రం అనుకుంటా గుర్రమా కాళ్ళు లేక చిక్కలేదంట కాలం వచ్చి చిక్కిందంట ఈ కాలం వచ్చింది కాబట్టి నేను ఇంటి దగ్గర కనిపిస్తున్నాను కాబట్టి మీకు పనికి వెళ్ళకోకుండా మీరు ఆ మాట అనగలిగారు అది సంగతి పని ఉంటే ఖచ్చితంగా నేను ఆగనండి మీకు తెలియదేమో హే సారీ 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 నేను ఇప్పుడు దాకా చెప్పాను అసలు నేనేం పని చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదండి తెల్లవారుజామున లేచి హోటల్ పని ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అది పని కాదా అంటే హోటల్ బిజినెస్ కాదా చెప్పండి మీరే చెప్పండి ఈ ఇల్లు కడదామని చెప్పి నాకు రూపాయి వచ్చిద్దామని చెప్పేసేసి నేను హోటల్ స్టార్ట్ చేస్తే అదేమో దివాళ తీసింది 400-300 కంటే ఎక్కువ రావట్ల కష్టమైతే సేమ్ కష్టం ఉంటుంది ఖర్చు అదే ఉంటుంది కానీ రావట్ల దరిద్రం నా వెంటాడుతుంది బహుశా చెప్పాలంటే మీరు దీని ఎందుకు చూడలేదు మరి హోటల్ పని చేసుకుంటున్నారు కదా అని చెప్పి ఎందుకు చూడట్లేదు హోటల్ పని మ్యాక్సిమం ఉదయం 9:30-10 గంటల వరకు ఉంటుంది 10 గంటల నుంచి నా ఆటో బాగున్నట్టయితే నేను ఆటోకి వెళ్ళిపోయేవాడిని ఇప్పటికైనా కారు ఏదో వచ్చిద్దని చెప్పి కారులో కారు వాళ్ళు ఫోన్ చేస్తారా ఆల్టింగ్కి వెళ్దాం 600-700 వచ్చినా వస్తే లేదా దూరం వెళ్తే 1000 వచ్చినా వస్తాయని చెప్పి ఇప్పటికీ చూస్తున్నా స్టిల్ ఈ క్షణం ఈ వీడియో మాట్లాడేటప్పుడు ఒక ఫోన్ వస్తుంది కానీ మీకు వినపడదు వచ్చినా కానీ ఈ వీడియో ఇట్లా స్టాప్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోదాను కానీ సిద్ధమే నేను వెళ్ళిపోతాను డ్రైవింగ్కి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి పని చేసుకుంటేనే వస్తే మరి మీరు అట్లా ఎందుకు కామెంట్ చేస్తున్నారో మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్తున్నాను అన్నమాట నేను ఖాళీగా కూర్చునే మనిషిని కాదు నాకు ఒళ్ళు అలిపించుకుని చాకరీ చేసిన వచ్చిన చేతి తీసిన డబ్బులు అంటే నాకు చాలా ఇష్టం మీరు అనుకునే విధంగా వచ్చిన డబ్బులు అంటే కాదు అది సంగతే ఈ వీడియోకి అయితే ఇంతేనండి బాయ్ చాలా పెద్ద వీడియో అయిపోయినట్టు ఉంది ఓపిక్గా చూశారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు